కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం కుదుర్కోవటం పక్క. అమెరికా నాటో దళాలకు చెందిన ఆఖరి సైనికుడు ఆఫ్ఘాన్ని వీడాడు. ఇక వారికి ఎదురలేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలీదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కాశ్మీర్ లోయకు తాలిబన్లను మళ్లిస్తారా లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే ధ్వంసమైన కాశ్మీర్లో అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తాలిబన్ మిలిటెంట్లు కాశ్మీర్ వ్యాలీలోకి చొరబడి మిలిటెన్సీ కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిని ఇప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. అధికారికంగా కాశ్మీర్పై తాలిబన్ల వైఖరి స్పష్టంగా ఉంది. అది పాకిస్తాన్ భారత్ ద్వైపాక్షిక చర్చల ద్వారా తేల్చుకోవాల్సిన అంశమని ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో తాలిబన్లకు ఎలాంటి పాత్ర ఉండబోతుంది? కానీ అది పాకిస్తాన్ చెప్పినట్టు వాడే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్. ఐఎస్ఐ, పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీలు తాలిబన్ను కంట్రోల్ చేస్తున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అందుకే తాలిబన్లు కాశ్మీర్లో చొరబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది కొందరి వాదన. భౌగోళికంగా కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సామీప్యత కూడా ఈ భయాలకు ఓ కారణం. అంతేకాదు, పాస్తుత్ మిలిటెంట్లను కాశ్మీర్లోయకు పంపిన చరిత్ర ఆధునిక ఆఫ్ఘనిస్తాన్కు ఉందన్న సంగతి మర్చిపోవద్దు. 90వ దశకం ప్రారంభం నుంచి కాశ్మీర్లోయలో తీవ్రవాదం మొదలైంది. అప్పుడు తాలిబన్లు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. ఆఫ్ఘన్ ముజాహిదీన్ గ్రూప్ల మధ్య తీవ్ర స్థాయిలో అంతర్యుద్ధం జరుగుతున్న కాలం అది. సోవియట్ యూనియన్ నిష్క్రమణ తర్వాత అధికారం కోసం జరిగిన ఆధిపత్య పోరాటం అది. ఆ సమయంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఆఫ్ఘన్ ముజాహిద్లను కాశ్మీర్కు పంపింది. 1993 నాటికి గులాబుద్దీన్ హెక్మత్యార్ గ్రూప్ అయిన హెబ్జ్ ఈ ఇస్లామిక్కి చెందిన దాదాపు 400 మంది కాశ్మీర్లోయలో ఉన్నారు. తర్వాత ఆ సంఖ్య ఇంకా పెరిగింది. కాశ్మీర్ తీవ్రవాదం తొలి 2 దశాబ్దాలలో దాదాపు 16,000 మంది మిలిటెంట్లు హతమయ్యారు. వారిలో 3,000 మంది ఆఫ్ఘన్ ముజాహిద్దీన్లు, పాకిస్తాన్ పంజాబ్లు. కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది. విదేశీ మిలిటెన్సీ భాగస్వామ్యాన్ని పాకిస్తానీ పంజాబీ మిలిటెంట్ సంస్థలు లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్ తీసుకున్నాయి. కాశ్మీర్లో 90ల నాటి పరిస్థితి ఇప్పుడు పునరావృతమవుతుందా అంటే సమాధానం కష్టమే. కానీ తాలిబన్ మిలిటెంట్లు కాశ్మీర్లోకి చేరబడటం ఇప్పుడు అంత సులభం కాదు. ఒకవేళ కొందరు ఎలాగోలా వచ్చినా పెద్దగా నష్టం కలిగించలేరు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. మొదటిది, ఇప్పుడు మనం చూస్తున్న కాశ్మీర్ 1990ల నాటి కాశ్మీర్ కాదు. రక్షణ సంసిద్ధత, కాశ్మీర్ వ్యాలీలో సామాజిక పరిస్థితుల నిర్వహణలో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ సిస్టమ్స్తో నియంత్రణ రేఖతో పాటు మొత్తం వ్యాలీపై నిరంతరం నిఘా ఉంది. డ్రేగ కన్నుతో శత్రువును కనిపెడుతున్నా. నైట్ విజన్ కెమెరాలు, శాటిలైట్ డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇప్పుడు కాశ్మీర్లోకి చొరబాటు అత్యంత సాహసంతో కూడింది. మరోవైపు 3 దశాబ్దాల పాటు కాశ్మీర్లో నిర్విరామంగా మారణ హోమం సాగింది. విధ్వంసాలతో పాటు తీవ్ర ఆర్థిక నష్టం, ఇవన్నీ చూసి సగటు కాశ్మీరీ అలసిపోయాడు. ఇన్నేళ్ల పోరాటంతో సాధించింది ఏమీ లేదని వారికి అర్థమైంది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మిలిటెంట్లు ఏమి చేయలేరని పూర్తిగా గ్రహింపుకు వచ్చింది వారికి. ఇన్నేళ్ల సాయుధ పోరాటంలో సాధించిందేమీ లేకపోగా కాశ్మీర్ సామాజిక చిత్రం ఛిద్రమైంది. వేలాది మంది కాశ్మీరీ పండిట్లు బలవంతంగా లోయ నుంచి వెళ్లిపోయారు. మత తీవ్రవాదం పెరిగింది. చట్టాలు నిర్వీర్యమయ్యాయి. ఫలితంగా డ్రగ్స్, క్రైమ్ రేట్ పెరిగిపోయింది. కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు మళ్లీ అదే కోరుకుంటారని అనుకోలేము. కానీ ఇప్పటికీ తాలిబన్ల నుంచి మనకు ముప్పు పొంచి ఉంది. తాలిబన్లు కాశ్మీర్లోకి మిలిటెంట్లను భౌతికంగా పంపలేకపోవచ్చు, కానీ వారి ఐడియాలజీని కాశ్మీరీల బుర్రలోకి ఎక్కించడం సులభమే. గత తరం కాశ్మీరులు చేసిన పోరాటాలను పునరుద్ధరించేలా నేటి యువతను తప్పుదోవ పట్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల విజయం యువ కాశ్మీరీలపై బలమైన ప్రభావం చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఆఫ్ఘన్ పగ్గాలు తిరిగి తాలిబన్ల చేతికి చిక్కటం అక్కడి ఉగ్ర తండాల్లో ఉత్సాహం పెళ్లిబూకుతోంది. ముఖ్యంగా చచ్చిన పాములాగా పడిన ఆల్ఖైదా మళ్లీ మళ్లీ కోరలు చేస్తోంది. అమెరికా నోట్లో దళాల నిష్క్రమణతో చీకట్లోంచి బయటకొచ్చి ఊపిరి పీల్చుకుంది అల్ఖైదా. తాలిబన్ నేతలకు శుభాకాంక్షలు తెలిపింది. అమెరికాపై స్వాతంత్ర పోరాటంలో గెలిచినందుకు తాలిబన్ నేతలను అభినందించింది. అయితే అల్ఖైదా అంతటితో ఆగలేదు. కాశ్మీర్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం శత్రువుల చేతుల్లో ఉన్న ప్రాంతాలకు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చింది. కాశ్మీర్ను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో దాని నెక్స్ట్ టార్గెట్స్ ఏమిటన్నది అర్థమవుతుంది. 2001లో తాలిబన్ల పాలన అంతమైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో భారత్ వంటి దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి.
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లు అంత ఈజీగా భారత్ జోలికి రారు. కానీ అల్ఖైదా వారిని కవ్విస్తుంది. తాలిబన్లను రెచ్చగొట్టేందుకు అల్ఖైదా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో తాలిబన్లు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే తాలిబన్ ప్రభుత్వానికి ఆయా దేశాలకు మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అది అల్ఖైదాకు ఇష్టం లేదు. అలా జరిగితే అల్ఖైదా ప్రాబల్యం బాగా తగ్గుతుంది. దాంతో తాజా పరిస్థితులను క్యాష్ చేసుకుని ఆఫ్ఘాన్ని తిరిగి ఉగ్ర అడ్డాగా చేయాలన్నదే దాని ప్లాన్. తాజాగా తాలిబన్ ప్రతినిధి ఒకరు జమ్మూకాశ్మీర్పై కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపించే హక్కు తమకు ఉందని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికాతో జరిగిన దోహా ఒప్పందం గురించి మాట్లాడుతూ ఏ దేశానికి వ్యతిరేకంగానైనా సాయుధ ఆపరేషన్ నిర్వహించడం తమ విధానంలో భాగం కాదన్నారు. ఒక ముస్లింగా భారత్లోని కశ్మీర్ లేదా ఇతర దేశాల్లో ఉంటున్న ముస్లింల కోసం గళం వినిపించే హక్కు మాకు ఉందన్నారాయన. ఇండియా కొంతకాలంగా వరల్డ్ మీడియా హెడ్లైన్లలో నిలుస్తోంది. 2014లో మోదీ పాలన మొదలైనప్పటి నుంచి అనేక కారణాలతో భారత్ పతాక శీర్షికల్లో నిలుస్తోంది. ముస్లింలపై విద్వేషాలు పెరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారుస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీలు ఆగ్రహంతో ఉన్నారు. గత 4 దశాబ్దాలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య కశ్మీర్ అంశమే సింగిల్ పాయింట్ అజెండా. ఇప్పుడు పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం హస్తగతం చేసుకోవటం భారత్కు ఓవైపు ఆందోళన కలిగిస్తోంది. దాని దృష్టి జమ్మూకాశ్మీర్ మీద పడొచ్చని, వారికి పాకిస్తాన్లోని భారత వ్యతిరేక శక్తుల మద్దతు లభించవచ్చనేది భారత్ భయం. తాజాగా జరిగిన ఓ పాకిస్తాన్ టీవీ డిబేట్లో పాకిస్తాన్ అధికార పార్టీ పీటీఐ ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్, తాలిబన్లు మాకు అండగా ఉన్నారు, కశ్మీర్ విముక్తి కోసం వారు మాకు సాయం చేస్తారు అనటంతో పాక్ ధీమా ఏంటో ప్రపంచానికి అర్థమవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో తాలిబన్కు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు తాలిబన్లు పాకిస్తాన్ను తమ మరో ఇల్లుగా చెబుతున్నారు. చైనా కూడా తాలిబన్కు అండగా నిలిచింది. మరోవైపు అమెరికా అక్కడ నుంచి బయటపడింది. దీంతో ఇప్పుడు భారత్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. భారత్లో ఇస్లామిక్ తీవ్రవాదానికి ఆఫ్ఘనిస్తాన్ సాయం చేయటం మొదలవుతుందేమోనని భారత్ ఆందోళన చెందుతోంది. అయితే ఈ సమయంలోనే భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. ఎలాంటి తొందరపాటు చర్యలకు వెళ్లకూడదు. ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలను మౌనంగా వీక్షించడమే మేలని ఫారిన్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం స్థిరపడితే కానీ అది ఎటువైపు అడుగులు వేస్తుందో ప్రపంచానికి అర్థం కాదు. అప్పటి వరకు చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదు. Yeah.